자꾸 짜째 짜고 అంటే లోసు మీరు ఒకటేనా? నేను చెప్తానమ్మా, మా అమ్మకి క్యాన్సర్ అని చెప్పినారు డాక్టర్లు. ఇంత దూరం వచ్చిందంటే దానికి నేనేనమ్మా కారణము? ఏమిరా అమ్మకి ఎట్లాంటి అది బయటపడినట్టేనా? ఏమిరా మాట్లాడవు, అంజలికి ప్రమాదమేమి లేదు కదా, బ్రతుకుతాది కదా. మీరు అనుకున్నట్టు అంజలిది ఆత్మహత్య ప్రయత్నం అయితే నేను బతికించేవాణ్ణి, కానీ క్యాన్సర్ పేషెంట్లను బతికించే శక్తి మా డాక్టర్లకు లేదు బాబాయ్. అదేమిరా, రిపోర్ట్స్ మారిపోయినాయి, క్యాన్సర్ లేదని చెప్తే? చెప్పింది నేనైనా, అలా చెప్పించింది అంజలి. అంజలి నువ్వా? ఏంటమ్మా ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు? బలం కోసం అమ్మా. క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాడతారు కదా, చెప్పు. ఇది జనరల్స్ ఎందుకు వాడతారమ్మా? డాక్టర్గా చెప్తున్నావా, అన్నయ్యగా చెప్తున్నావా? ఎందుకు అన్నయ్య నా దగ్గర దాస్తున్నావు? నాకు క్యాన్సర్ అని తెలుసు, త్వరలో చనిపోతానని తెలుసు. నువ్వు భయపడతావని బాధపడతావని ఈ విషయం నీకు చెప్పొద్దన్నాడు బాబాయ్. నేను భయపడాల్సింది నా గురించి కాదు, డాడీ గురించి. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే డాడీ నా ప్రాణం మీదకి వచ్చిందంటే ఎలా తట్టుకోగలరు? ఇన్నాళ్ళు ఈ బాధను తన మనసులో దిగమింగుకొని నీ ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ తనలో తాను కుమిలిపోయాడమ్మా బాబాయ్. డాడీని ఇంత బాధ పెట్టినా ఒక రకంగా నేను అదృష్టవంతురాలిని అన్నయ్య. చావు గురించి ముందుగా తెలియడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. చేయాల్సిన పనులు ఏవైనా మిగిలింటే అవి పూర్తి చేసుకోవచ్చు. నేను చేయాల్సిన ఏకైక పని డాడీని సంతోషపెట్టడం. దానికి నీ సహాయం కావాలి. చెప్పమ్మా, నేనేం చేయాలి? నాకు క్యాన్సర్ లేదని, రిపోర్ట్స్ మారిపోవడం వల్ల పొరపాటు పడ్డామని డాడీకి అబద్ధం చెప్పాలి. నాకు క్యాన్సర్ లేదని తెలిస్తే కనీసం నేనున్నంత కాలమైనా ఆయన సంతోషంగా ఉంటారు. తండ్రి మీద కూతురికి, కూతురు మీద తండ్రికి ఇంత ప్రేమున్న తండ్రి కూతుళ్ళని దూరం చేస్తూ ఆ దేవుడు చాలా తప్పు చేస్తున్నాడమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ విషయం డాడీకి చెప్పకూడదు. అంజలికిచ్చిన మాట కోసం ఇంతకాలం ఈ నిజం మీ దగ్గర దాచిపెట్టాను, కానీ ఇప్పుడు అంజలి ఆయుష్ రోజుల నుంచి గంటలకు వచ్చేసింది. అందుకే ఆ నిజం ఇప్పుడు మీకు చెప్పక తప్పలేదు. ఏంటి డాడీ, ఇప్పుడు ఏమైందని? ఇంకో రెండు గంటల్లో డిశ్చార్జ్ అయిపోతున్నానుగా. డిశ్చార్జా? ఊరుకోండి డాడీ, ఊరుకోండి. అన్నయ్య, నువ్వైనా డాడీకి ధైర్యం చెప్పు. ధైర్యం చెప్పలేక నిజం చెప్పేశానమ్మా. దేవుడు నాకింత అన్యాయం చేస్తాడనుకోలేదమ్మా. ఊరుకోండి డాడీ, ఊరుకోండి. చావు అనేది అందరినీ బాధ పెడుతుంది, నాకు బాధతో పాటు సంతోషంగా కూడా ఉంది. పుట్టుక నన్ను మమ్మీ దగ్గర నుంచి డాడీ దగ్గరికి తీసుకొస్తే చావు డాడీ దగ్గర నుంచి మమ్మీ దగ్గరికి తీసుకెళ్తాడు. చావు పుట్టుకలు నాకు అమ్మా నాన్నయ్య. అమ్మా నీకేమీ కాదమ్మా. అమ్మా వాళ్ళ నుంచి పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపిస్తా, మంచి మందులు తెప్పిస్తా, ఎంత ఖర్చు అయినా నిన్ను బ్రతికించుకుంటానమ్మా. ఖర్చు పెట్టడానికి నీ దగ్గర డబ్బు ఉన్నా బతకడానికి నాకు ఆయుష్ లేదు. అప్పు, అందరినీ నవ్వించే నీ కళ్ళలో కన్నీళ్ళ? కన్నీళ్లు చాలా విలువైన అంటారు, వాటి విలువేంటో నాకిప్పుడు తెలిసింది. అప్పు,
నా సంతోషం కోసం ప్రేమ నాటకం ఆడుతున్నామని తెలిసాక వెంటనే ఆపేద్దాం అనుకున్నాను. కానీ చావుకి దగ్గర పడ్డ నేను ప్రేమని దూరం చేసుకుంటే చచ్చేంత వరకు బతకలేని అనిపించింది. ఆ స్వార్థంతో నేను చాలా ఇబ్బంది పెట్టాను. నీ భర్తని ప్రేమించి నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించండి. ద్రోహం చేసింది నువ్వు కాదమ్మా, ఆ దేవుడు. ఏ దేవుడైనా కరుణించి నీకు ఆయుష్ పోస్తే ఎంత బాగుండు. వద్దండి, అలా జరిగితే నీ పసుపు కుంకుమలకి పోటీ వస్తానేమోనని. ఆ దేవుడు ఇలా చేశాడు. నీ ఆయుష్ ఖరీదు, నా పసుపు కుంకుమలైతే అవి ఆనందంగా నీతో పంచుకుంటాను. నీ మాటలు వింటుంటే నాకు బతకాలి అనిపిస్తోంది. రెండు నెలలుగా చావుకి సిద్ధపడ్డ నేను ఇంకో రెండు గంటలు చనిపోతాననేసరికి బతకాలనిపించడం చిత్రంగా ఉంది కదా. ఈ రెండు గంటలు ఎలా గడపాలో ఏమో. ఏంటయ్యా ఏమైంది? మనం కేసు గెలిచేసావు, ఇదిగో జడ్జిమెంట్ కాపీ. థాంక్యూ. చెప్పవలసింది మీది లాయర్కి కాదు, మాది లాయర్కి. ఎందుకు అంటే ఆమె చాలా బాగా చండాలంగా వాదించారు కాబట్టి మీరు గెలిచారు. ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు కదా, నా వెనక ఆవిడ. నువ్వు చావకు. ఈవిడ మీ ఆవిడ? మీ ఇద్దరు కేసులు వాదించి మీరిచ్చిన డబ్బులతో జూబ్లీ హిల్స్ లో ఓ పెద్దలు కట్టుకున్నాం. తప్పకుండా మీ ఇద్దరు గృహ ప్రవేశానికి ఒక మంచి గిఫ్ట్ రావాలి. అందులో సగం డబ్బు నాది. నాకు ఇన్విటేషన్ ఇవ్వరా? మీ ఇన్విటేషన్ మీ స్కూల్ లో ఇస్తాం, పదండి. అరే మన లాయర్ ఏం షాక్. ఆ షాక్ ఏం సార్? ఈ షాక్ చూడరి. మేడం మాట మీద నిలబడ్డా సార్. అల్లుడు మావయ్య గారు. ఏంటిది? నీకోసమే మొత్తం వెతి కార్డు తీసుకొచ్చిన. మరీ స్పీడ్ దొక్కకు, డ్రైవింగ్ జాగ్రత్త. డ్రైవింగ్ స్కూల్ ఓనర్ ని నాకు డ్రైవింగ్ గురించి చెప్తారా? చూపిస్తానా తడాక. అల్లుడు ఇదో మిగారు. ఎవడపోయి వీడు అంబులెన్స్ వచ్చి కింద పడిపోయినట్టున్నాడే. మావయ్య గారు నన్నే కారు పచ్చడి, నేను పప్పు, మీ అప్పు. అల్లుడు గారు